ఈ విధంగా ప్రజా సంక్షేమ పాలన అయింది పేదలకు ఇళ్ళు ఇస్తా ఉన్నాడు మరి పిల్లలు హాస్పిటల్లో మరి ఉచిత వైద్యం ఇస్తా ఉన్నాడు 1000 రూపాయలు దాటితే ప్రతి ఒక్కడికి మరి ఉచిత వైద్యం ఇస్తా ఉన్నాడు మరి ఫీజ్ రీయింబర్స్ ఇచ్చాడు రేపు మెడికల్ కాలేజీలు పెడుతున్నాడు పేదవాళ్ళకి అందని విద్య దాన్ని ముంగిట్లోకి తీసుకొస్తున్నాడు మరి ఆయనకి మూడు పూలు ఆరు కాయలు ఆయన ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వం అయింది ఇంకా అంతకు మించి ఏం చెప్తామమ్మా నెక్స్ట్ కూడా ఆయనే గెలుస్తాడు దాంట్లో ఏ సమస్య లేదు అసలు ఆవిడకి డిపాజిట్లు కూడా రావు దీనికి ఎలా వస్తాయో అనుకుంటుందో ఆవిడ ఏమో తెలియదు అర్థమైందా 151 సీట్లు గెలిపించారు రేపు పొద్దున మొత్తం ఆయనకే వస్తాయి సీట్లన్నీ ఇలా చెప్పడం అని కాదు ఆయన ప్రభుత్వం అది పేదల ప్రభుత్వం పేదలకు ఎవరైతే వెన్నుదనుగా ఉంటారో ఆ పేదలు ఎప్పుడు వాళ్ళని ఆయన్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు అంతేగాని వచ్చిన పథకాలని అడ్డుకుంటే ఎవరు ఎవరు ఓట్లేస్తారు ఎవరికైనా ఇప్పుడు ప్రభుత్వాన్ని మెచ్చుకునే విధంగా మెచ్చుకోవాలి ఏదైనా తప్పులు ఉంటే తప్పు అని చెప్పాలి పేదలకు ఇచ్చే ఇళ్ళను ఆపేయడం తప్పు కాదా మరి ఇంగ్లీష్ మీడియం పేదలకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం 100,000 రూపాయలు 100,000 రూపాయలు ఇంగ్లీష్ మీడియం ఎవరు చదువుకుంటారమ్మా పేదలు చదువుకోగలరా మరి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం పెడతానంటున్నాడు దాన్ని అడ్డుకుంటున్నారు అది తప్పు అది ప్రజలకి ఇంతవరకు తెలుసుకోలేదు కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నారు అన్నీ అన్నీ తెలుసు ప్రజలకి మరి అవి ఆపేస్తే ఎవరేస్తారు ప్రజలకి మంచి చేయాలి నేను కూడా మంచి చేస్తే నాకు ఓట్లేస్తారు అనుకోవాలి కానీ ఇప్పుడు చేసే ప్రభుత్వానికి అడ్డుపడితే ఎవరు ఆదరిస్తారు ప్రతిదానికి కోర్టులోకి వెళ్ళి ఆపేస్తే అది ఎంతవరకు ప్రజలు అంత సామాన్యుడు కూడా ఆహా ఇది ఆయన చేస్తుంటే ఈయన అడ్డుపడుతున్నాడు అని తెలుసుకుంటున్నారు అంత ఎట్టి పరిస్థితుల్లో ఆయనే వస్తాడు ఈయన కూడా పేదలని ఆశీర్వదిస్తూ ఉంటుంటే పేదలను చూసుకుంటా ఉంటుంటే ఇప్పుడు పేదలు ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇదే ఫిబ్రవరిలో స్థానికులుగా ఎన్నికలు కాదు ఇప్పుడు పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు ఫిబ్రవరిలో కాదు ఇప్పుడు ఈ 2018లోనే పెట్టాలంట ఆ 2018లో పెట్టాలనుకున్న ఎన్నికలు ఆపేశాడు ఆయన ఆయన ఉన్నప్పుడు పెట్టలా ఇప్పుడు పెడతానంటున్నాడు ఎప్పుడైనా పెట్టమను కోవిడ్ వచ్చినప్పుడు పెట్టలేదు ఆయన క్యాన్సిల్ చేశాడు ఇప్పుడేమో కోవిడ్ ఉన్నా పెడతానన్నాడు పెట్టమను ఏముంది కరోనాతో ఉన్న జనాలు ఆయన గెలిపించుకుంటారు ప్రజా సంక్షేమ పాలన అమ్మా ప్రజా సంక్షేమ పాలనకి ఎప్పుడు ప్రజలకి ఆదుకునే వాళ్ళకి ఇప్పుడు పెడతానన్న ఊడికే కదా ఎవడైనా దగ్గరికి వెళ్ళి ఆదరించేది చీ పోరా అని ఒకటి దగ్గరికి ఎవడని వెళ్తాడా వెళ్ళడు పరిస్థితి ఎప్పుడు ఓట్లేసినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి